ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లిలో వరంగల్ ఖమ్మం జిల్లాల రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. సందర్భంగా ఆయన రైతులకు పామాయిల్ సాగుపై పలు సలహాలు సూచనలు అందించారు. రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించారని ఆయన తెలిపారు. తెలంగాణలోని 28 జిల్లాల్లో పామాయిల్ సాగు చేసుకునేందుకు అనుమతి లభించిందన్నారు. రకాలు కూడా ఆయన చక్కని జాగ్రత్త తీసుకుంటారు. మేము కూడా మిగతా రైతులందరూ కూడా చదువు విని మీరు కూడా అంతటి మంచి ఎకరేజన్ సాధించి హనుమకొండ వరంగల్ జిల్లాలో రైతులు మిగతా రైతులు గారు చెప్పినట్టుగా ఈ జిల్లా ఈ రాష్ట్రానికి ఆదర్శమైంది. అలాగే మంత్రిగా ఎన్నో సాధించాడు. తుమ్మల గారి సహచర్యంలో రాజకీయంగా తుమ్మల గారి మీద తిరిగింది. ఆ దశలో అక్కడ ముందు ఈ మొక్కని మలేషియా నుంచి తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలో చదువేది దగ్గర మొక్క నాటినటువంటి మహానుభావుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాను. ఆయన మొక్కేసి 87-88 సంవత్సరం వేస్తే అది 92-93 కాపులకు వచ్చింది. అది చూసి మేము కూడా 92 మా ప్రాంతంలో కూడా చేసుకున్నాం. దానికి ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో 1000 ఎకరాల్లో పంట వచ్చింది. అప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొంత ప్రాంతానికే పర్మిషన్ వచ్చింది. మా జిల్లాలో కూడా మా ప్రాంతానికి వచ్చింది. కొద్ది కొద్దిగా ఈ ప్రాంతం ఇచ్చి సూర్యాపేట మాత్రం ఒక ప్రాంతానికి ఇచ్చారు. అప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా అప్పుడున్నటువంటి వాతావరణం ప్రకారంగా ఈ మండలాల్లోనే ఈ పంట వేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సరే అని మేము మొదలుపెట్టి వేసుకుంటూ వస్తున్నాం. సరే మొన్న చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా నన్ను ఇజ్రాయెల్ పంపించారు. పచ్చకున్నాయి, నేను పచ్చకుండా తినే నా కంటముందు తెలంగాణ రైతులందరూ కూడా పచ్చకుండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి